కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల శకుంతలైనటువంటి నాకు నమస్కారములు. భగవత్స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానల్ని మీరందరూ మీ అందరి యొక్క సహకారంతో నేను ఈ విధంగా ముందరికి నడుస్తున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదములు, నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ భాగంలో ఒక చక్కటి విషయాన్ని మనం తెలుసుకుందాము. నేను ఈ మధ్యనే శ్రీరామకృష్ణ పరమలో ఒక చక్కటి వ్యాసాన్ని చదివాను. ఎందుకంటే ప్రతి వారు ప్రతి పుస్తకం వాళ్ళకి అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటి విషయాలు కొన్ని కొన్ని మనం తెలుసుకోవాలని ఉంటుంది, కానీ కొన్ని కొన్ని విషయాలు ఇలా ఈ విధంగా వింటే కూడా మనకి ఎన్నో విషయాలు మనకు బోధపడుతూ ఉంటాయి. అందుకోసమని ఈ విధంగా ఈ సమయంలో ఇవి ఈ ఛానల్ ద్వారా అందించాలనే ఒక కుతూహలంతో మీ ముందర నేను పొందుపరుచుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, జూన్ నెల ఇప్పుడు ప్రారంభమైపోయింది. ఇంకా స్కూళ్ళు తెరుచుకుంటాయి. పిల్లలందరూ కూడా స్కూల్ బస్సులు, సిలబస్ల హడావిడి, క్యారేజీలు, పుస్తకాల బల్బులతో ఈ విధంగా పిల్లలందరూ కూడా అపసోపాలు పడిపోతూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు ఫీజుల మొత్తం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులు మటుకు వారి యొక్క పర్సులు, జేబులు చిల్లులు పడతాయి. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రుల పిల్లల మీద మార్కుల గురించి, ర్యాంకుల గురించి ఒత్తిడి తేవడం మొదలెడతారు. ఈ ఒత్తిడి పిల్లలకే కాదు, ఇంట్లో తల్లిదండ్రులకు కూడా మొదలవుతుంది. అయితే ఈ రోజుల్లో చదువులు చూస్తే ఎలా ఉన్నాయంటే డబ్బు సంపాదించి పెట్టే విధంగానే ఉంటున్నాయి. కానీ సంస్కారాలు మటుకు చాలా తక్కువగా ఆ యొక్క విద్యల వల్ల పిల్లలు పొందగలుగుతున్నారు. వాళ్ళలో సంస్కారాలన్నీ కూడా మట్టుబడిపోతున్నాయి. తల్లిదండ్రులు తమని తమ పిల్లల్ని కేవలం డబ్బు సంపాదించే యంత్రాలాగా ఊహించుకుంటే మాత్రం అది వారికి, వారి కుటుంబానికి కూడా తీరే నష్టమే అవుతుందని మనం తెలుసుకోవాలి. పిల్లల్ని ఓన్లీ డబ్బు సంపాదించే యంత్రాలుగా మనం తయారు చేయకూడదు. అది అందరికీ కూడా అది నష్టం, మనకు అందరికీ కూడా నష్టం తీసుకొస్తుంది. వ్యక్తి మొదలుకొని కుటుంబం, సమాజం, దేశం ప్రగతి పథంలో సాగాలంటే చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. సంస్కారం అంటే మంచి నడవడిక. ఆ నడవడిక, మంచి నడవడిక, మంచి సంస్కారాలు ఎప్పుడైతే లేవో అప్పుడు వారు చాలా ముందర కష్టాల పాలయ్యేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఏ కొద్ది మందో కొంత ఒకంత స్పృహ కలిగి ఉన్నవారు మటుకు పిల్లల చదువులతో పాటు వాళ్ళకి మంచి సంప్రదాయాల్ని, సంస్కృతిని, సంప్రదాయాల్ని ఇవన్నీ వాళ్ళలో చక్కగా ప్రవేశపెట్టాలని, చక్కటి విషయాలు కూడా చదువుతో పాటు అందించాలని ఏ కొద్ది మందికి ఈ రోజుల్లో సమాజంలో స్పృహ కలిగి ఉన్నారన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఒక ముందరి రోజుల్లో ఆ పిల్లలందరూ కూడా డబ్బు సంపాదించే యంత్రాలుగానే తయారు చేస్తున్నారు. వారి యొక్క సంస్కారాన్ని, నడవడికను మటుకు ఎటువంటి పట్టించుకోవట్లేదు. అందుకోసమే ఇటువంటి పిల్లలు రేపొద్దున కుటుంబాలకు ఎంతో భారం అవుతారు, సమాజానికి, దేశానికి కూడా మనకి అవన్నీ కూడా మంచి చేయవు అని ఈ విధంగా మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఆ రోజుల్లో 19వ శతాబ్దంలో ప్రఖ్యాత అమెరికా దేశ అధ్యక్షుడైనటువంటి అబ్రహం లింకన్ తన కుమారుణ్ణి స్కూల్లో వేస్తూ ఉపాధ్యాయుడికి ఒక లేఖ రాశాడు. అయితే ఆ లేఖలోని విషయాలు కనుక మనం చూస్తే కనుక ప్రతి ఒక్క విషయము ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా విషయాల్ని కూడా ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చదివి ఆ విధంగా తమ పిల్లల్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంత చక్కటి లేఖని ఆ రోజుల్లో అబ్రహం లింకన్ గారు తన కుమారు గురించి రాసిన అది ఈ రోజుల్లో మన పిల్లలకి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ లేఖలోని విశేషాలను మనం కొద్దిగా చూద్దాం. నా కుమారుడు ఈరోజు స్కూల్లో చేరుతున్నాడు. ప్రపంచంలో జీవించాలంటే విశ్వాసం, ప్రేమ, ధైర్య సాహసాలు అవసరం. ఇటువంటి విషయాలన్నీ కూడా పిల్లలకి విద్యాబోధనలో ఇవన్నీ కూడా జతపరిచి చెప్పవలసిన బాధ్యత ఇటు ఉపాధ్యాయుల మీద, అటు తల్లిదండ్రుల మీద కూడా ఉంది అని ఆయన లేఖలో తెలియజేస్తున్నారు. ఒక మిత్రుడు ఉంటే ఒక శత్రువు కూడా ఉంటాడని పిల్లలకి తెలుసుకోవాలి. ఆ విధంగా అందరూ చెప్పవలసిన అవసరం ఉంది. ఊరికనే వచ్చిన 100 రూపాయల కంటే కష్టపడి సంపాదించిన 10 రూపాయలు విలువైనది
అని పిల్లలకి మరీ మరీ చెప్పవలసిన విషయం, చెప్పవలసిన అవసరం ఉపాధ్యాయుల మీద. ఇది ఉపాధ్యాయుల యొక్క బాధ్యత, ఇటు ఇంట్లో తల్లిదండ్రుల యొక్క బాధ్యత. మోసం చేసి పాస్ అయ్యే కన్నా ఫెయిల్ అవ్వడం ఉత్తమమని ఆ రోజుల్లో అబ్రహం లింకన్ గారు ఆ లేఖలో తెలియపరిచారు. ఎప్పుడు కూడా మోసం చేసి పాస్ అవుతే దండగే, కష్టపడి పాస్ అవ్వాలి, ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు అని ఆ విషయం తెలియజేయబడింది. అయితే ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తెరగాలి. ఇటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు గుర్తెరిగి ఆ విధంగా పిల్లలకి విషయాల్ని కూడా తెలియజేస్తూ ఉండాలన్నమాట. అయితే వాళ్ళు ఆ విధంగా కష్టపడే విధంగా వాళ్ళని ముందరికి నడిపించాలి. ఓటమని అంగీకరించాలి. ఎప్పుడూ కూడా ఆ విధంగా పిల్లలు తీర్చిదిద్దబడాలి. గెలుపుని మనస్ఫూర్తిగా ఆనందించే విధంగా తీర్చిదిద్దబడాలి పిల్లలు. అసూయకి పిల్లల్ని ఆమడ దూరంలో ఉండేటట్టుగా మనం తీర్చిదిద్దాలి, ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు. పుస్తకాలు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయని మనం పిల్లలకి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. పుస్తక పఠనం అనేది చాలా చాలా అవసరం పిల్లలకి. ఆ విధంగా ఇటు తల్లిదండ్రుల ఇంట్లోనూ అటు బయట ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలోని మార్మికతని గురించి పర్యాలోచించాలని, తన ఆదర్శాల యందు విశ్వాసం కలిగి ఉండాలని, మందల ఒకడిగా కొట్టుకుపోకూడదని, అందరూ చెప్పేది విని వాటిలోని మంచి గ్రహించాలని, ఈ విధంగా ఆ పిల్లల్లోని మేధస్సుని ప్రతిభని కూడా వెలికి తీయాలని చెప్పేసి ఉపాధ్యాయులకు సూచన చేయడం జరిగింది. అలాగే ఇంట్లో తల్లిదండ్రులకు కూడా ఈ లేఖలో సూచన చేయడం జరిగింది. అంటే ఈ లేఖ ఉపాధ్యాయులనే ఉద్దేశించి చెప్పినప్పటికీ ఈ లేఖ ప్రతి తల్లిదండ్రులకు కూడా ఇదెంతో అవసరం. ఎందుకంటే పిల్లలు బాగా సరైన మార్గంలో ఎదగాలంటే అటు బడి ఇటు ఇంట్లో ఒడి, అంటే అమ్మ ఒడి, ఈ రెండు చాలా అవసరం. అందుకోసం ఇంట్లోనూ అటు బడిలోనూ కూడా పిల్లలు తీర్చిదిద్దబడతారన్నమాట, సానబెడతారు. వాళ్ళందరూ కూడా వజ్రంలా సానబెట్టబడాలన్నమాట. అందుకోసం అది కాకుండా ఎప్పుడూ కూడా మన మేధస్సుని ప్రతిభని అమ్ముకోవచ్చేమో కానీ హృదయాన్ని వ్యక్తిత్వాన్ని మటుకు ఎప్పుడూ అమ్ముకోకూడదు. అయితే తాను తెలుసుకున్నది ఒప్పు అని ఎప్పుడైతే నమ్మితే దానికోసం పోరాడాలని, తనపై తనకి గొప్ప విశ్వాసం ఉండాలని, అప్పుడే మానవాళిపైన భగవంతుడిపైన అపార విశ్వాసం కలిగి ఉండగలడని ఈ విధంగా బోధించండి అని చెప్పేసి ఉపాధ్యాయులకి అబ్రహం లింకన్ గారు ఆ విధంగా ఆ లేఖలో సూచించబడిందన్నమాట. ఆయన సూచించారు. అయితే ఈ లేఖ అంతా కూడా స్కూల్ ఇప్పుడు తెరిచే సమయంలో ఇటు ఉపాధ్యాయులందరూ కూడా ఈ లేఖలోని విశేషాలని కూడా మళ్ళీ మళ్ళీ 2-3 సార్లు అవగాహన చేసుకుని చదివి, లేకపోతే విని అవగాహన చేసుకుని ఇటు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఆ విధంగా కనుక పిల్లల్ని ఇకపై తీర్చిదిద్దితే వాళ్ళకి ఎంతో చక్కటి సంస్కారాలు అలవడతాయి. ఆ సంస్కారాలు మంచి నడవడికలో ఆ పిల్లలందరూ కూడా తీర్చిదిద్దపడతారన్నమాట. అయితే ఇంకొక విషయం ఈ విధంగా ఆయన తన లేఖలో సూచించారు. అయితే ఇంకా కొన్ని విషయాలు కనుక మనం ఇక్కడ చెప్పుకున్నట్లయితే, మొక్కై వంగనిదే మానే వంగున అనేటువంటి నానుడి మనకందరికీ తెలుసు. కాబట్టి పిల్లలకి చదువైనా సంస్కారమైనా చిన్నతనంలోనే మనం ఇంటి నుండే ఆరంభించాలి. ఇది స్కూల్లోనే కాదు, ఇంటి నుండిలో కూడా మనం చక్కగా పిల్లలకి చదువుని చెప్పాలి, సంస్కారాలను కూడా బోధిస్తూ ఉండాలి. అంత యొక్క బాధ్యత ఉపాధ్యాయుల మీదే నెట్టకూడదు. అలాగే ఉపాధ్యాయులు కూడా తమ యొక్క బాధ్యత తల్లిదండ్రుల మీద నెట్టకూడదు. వీరిద్దరూ కూడా ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి, పిల్లలందరూ కూడా సంస్కారవంతంగా తీర్చిదిద్దబడాలి అనేటువంటి చక్కటి విషయం మీద వీళ్ళందరూ కూడా నిలబడి ఉండాలన్నమాట. ఇప్పటి పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు కూడా ఎంతో ఓర్పు వహించాలి, సహనం కలిగి ఉండాలి. అది కాకుండా వాళ్ళు ఎంతో చాకచక్యంగాను కూడా వాళ్ళు వ్యవహరించాలన్నమాట. అయితే ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా చాలా విషయాలు ఒక చదువుకుని ఆ పుస్తకాల విషయాలే వాళ్ళు తెలుసుకుంటున్నారు. అవతల వైపు ఎన్నో విషయాలు ఉన్నాయి మనకి. ఆ చదువులోని విశేషాలే కాదు, ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలను కూడా పిల్లలకి దాంట్లో సమాచారం చేరే విధంగా మనం పిల్లల్ని ప్రోత్సహించాలి. పిల్లలకి మనం తల్లిదండ్రులు అంటే పెద్దవాళ్ళు, ఇంట్లో ఎవరుంటారో తల్లిదండ్రులు కానీ అమ్మమ్మలు మామలు తాతలు ఇంకా పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరుంటారో వాళ్ళ ఇళ్లలో పిల్లలందరికీ కూడా రామాయణ భారత భాగవతాల్లోని కథలన్నీ కూడా వివరించి చెప్పాలి. వారికి తెలియకపోతే వారు చదివి తెలుసుకుని పిల్లలకి చెప్పాలి. అయితే మన భారతీయ
పురాణ సాహిత్యం కనుక మనం గమనించినట్లయితే కనుక అది కథల భాండాగారం అని తెలుసుకోవాలి. దాంట్లో శ్రవణకుమారుడు అందులో వృద్ధులైన తండ్రులని సేవించటం, ఈ విషయాలు ఇటువంటి కథలు, హరిశ్చంద్రుని సత్యసంధత, రంతిదేవుడి కథ, కన్నుడు వంటి వారి దానగుణం, జీముత వాహనుడు, శిబి చక్రవర్తి వంటి వారి దయాగుణం, ఇంకా పంచతంత్ర కథలు, జాతక కథలు, ఇలా ఎన్నో ఎన్నో కోకలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలకి తెలియచేయాలి. చరిత్రలో నిలిచిపోయిన వీరులైనటువంటి శివాజీ, వివేకానంద, శ్రీ రామకృష్ణ పరమహంస, శారదామాత, నేతాజీ వంటి వారి గురించి పిల్లలకి విషయాలను కూడా మనం బోధన చెయ్యాలి. ఈ కథలు తెలియకపోతే మనం వాటిని తెలుసుకునే పిల్లలకి బోధించాలి. ఇవన్నీ కూడా పసిమనస్సులపై అవన్నీ కూడా చెరగని ముద్ర వేస్తాయి. అయితే ఇవన్నీ కూడా సాధారణంగా ఇటువంటి విషయాలను కూడా చెప్తుంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఇవన్నీ కూడాను ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ నువ్వు చెప్తూ కూర్చుంటే పిల్లలకి టైం వేస్ట్ అయిపోతుంది, ఈ రోజులు ఎన్నో హోంవర్క్లు ఉన్నాయి, ఇవి చేయాలి అవి చేయాలి, ఇవంతా సమయం వృధా అని అనుకుంటారు. ఇవన్నీ కూడా పిల్లల యొక్క ర్యాంకులకి, భవిష్యత్ ఉద్యోగాలకి ఇవన్నీ కూడా ఆటంకం అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. ఇవన్నీ చాలా అవసరం. చదువు ఎంత అవసరమో ఇంకొక పక్క ఇటువంటి విషయాలు పిల్లలందరికీ కూడా, బయట విషయాలను కూడా మనం చెప్పడం అనేది చాలా అవసరం. పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఇంట్లో ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అని ఎన్నో విషయాలని పిల్లలకి మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కూడా ఒక విద్యే. సంస్కారవంతంగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి కూడా ఈ అవసరం. ఇదంతా కూడా ఒక విద్యే. స్కూల్లో విద్యాబోధన చదువుల గురించి ఉంటే ఇంట్లో సంస్కారాలు, నైపుణ్యాలు ఏ విధంగా పెంపొందించుకోవచ్చో అవన్నీ కూడా ఇంట్లో ఇటువంటి విద్యాబోధన జరగాలన్నమాట. ఇవి తల్లిదండ్రులు, పెద్దలైన వారు ఇంట్లో వాళ్ళు చేయగలరు. అయితే ఎప్పుడైతే పెద్దలైన వాళ్ళు పిల్లలకి చెప్తుంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో ఏమవుతుందంటే అవన్నీ మా పిల్లలకి చెప్పక్కర్లేదు, అవన్నీ అవసరమే లేదు, వాళ్ళంతా వాళ్లే తెలుసుకుంటారు అనేటువంటి విషయాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం. అది కానీ సరియైన పద్ధతి కాదు. పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఒక మంచి చక్కటి సంగతి చెప్తూ ఉంటే పిల్లలు ప్రోత్సహించి, వాళ్ళు చెప్తున్నారమ్మా విను, ఇవన్నీ కూడా చాలా అవసరము, చదువు కంటా కూడా ఇవి ఇంకా చాలా అవసరము అనే విషయాన్ని ఎప్పుడైతే పిల్లలకు ఆ విధంగా చెప్తారో అప్పుడు పిల్లల్లో ఇంకా కుతూహలం పెరిగి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం కూడా పెరుగుతుంది. అందుకోసమని ఇటువంటి విషయాలను కూడా పిల్లలు సంస్కారవంతంగా తీర్చిదిద్దబడాలంటే ఒక ఉపాధ్యాయులే కాదు, అటు తల్లిదండ్రులే కాదు, ఇటు పెద్దలైన వాళ్ళు, కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళ యొక్క మాటలు, వీళ్ళు పిల్లలకు బోధి చెప్పేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా మంచిగా అవసరం అన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే కనుక ఇటువంటి విషయాల్ని పిల్లలకి బోధన జరుగుతూ ఉంటుందో ఇంట్లో, ఇవన్నీ కూడా భవిష్యత్తు ర్యాంకులకు కానీ ఉద్యోగాలకు కానీ ఎటువంటి అడ్డం రావు. ఇవన్నీ కూడా పిల్లల యొక్క జీవితాలకి ఒక దిక్సూచిగా కూడా పనికొస్తాయని ఒక విషయం తల్లిదండ్రులందరూ తెలుసుకోవాలి. అయితే ఈ విషయాలను కూడా ఎప్పుడైతే కనుక మనం పిల్లలకు బోధిస్తామో అప్పుడేమవుతుంది, పిల్లలందరూ కూడా సామాజిక స్పృహ కలిగిన వారిగా వాళ్ళు తీర్చిదిద్దపడతారు, కుటుంబం పట్ల బాధ్యత గల వారిగా కూడా వాళ్ళు తీర్చిదిద్దపడతారు అని మనం తెలుసుకోవాలి. అయితే వివేకానందుల వారు, స్వామి వివేకానందుల వారు ఏమంటున్నారు, ఒడిదుడుకులను తట్టుకునే శక్తి మన సంస్కృతి సంప్రదాయాలకే ఉంది కానీ విజ్ఞానానికి లేదు. అందువల్ల జాతి నర నరాల్లోకి మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రవేశపెట్టాలి అని ఆ రోజుల్లో స్వామి వివేకానందుల వారు తెలియజేశారు. అంటే ఏమిటి, మన కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మన తట్టుకునే శక్తి ఏ విధంగా మనకు వస్తుంది, ఎప్పుడైతే మన సంస్కృతి సంప్రదాయాన్ని మనం అవగాహన చేసుకుంటామో, చక్కటి చక్కటి కథలు విని ఆ రోజుల వారు ఎలా ప్రవర్తించారో ఆ విధానం అంతా కూడా అవన్నీ కూడా ఇటువంటి విషయాలు వినడం ద్వారా వస్తుంది. కానీ ఈ చదువుల్లో ఉన్న పుస్తకాల్లో ఉన్నటువంటి అటువంటి విజ్ఞానం వల్ల రాదన్నమాట. ఆ విషయాలు, ఆ చదువు అనేది అవసరమే, చాలా అవసరం. దాంతోపాటు ఇవి కూడా ఎంతో అవసరం, ఇది కూడా ఎంతెంతో అవసరం అన్నమాట. ఈ విధంగా అయితే ఈ రోజుల్లో మనకందరికీ తెలుసు, సాంకేతిక పెరిగిపోతోంది. రోజు రోజుకి కూడా సాంకేతికంగా కూడా మనం ఎంతో పురోగమిస్తున్నాం. అది చాలా చక్కటి విషయమే, కాదని కాదు. కాకపోతే ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్ వాడకంలోనూ, ఈ ల్యాప్టాప్లు వీటిలలో వాడకంలోనూ మునిగిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మానసిక ఎదుగుదల వాళ్ళలో ఇదంతా చోటు చేసుకోవట్లేదు. మానసిక ఎదుగుదలకి వాళ్ళలో చక్కగా జరగటం లేదన్నమాట. మానసికంగా వాళ్ళు ఎంతో వెనుకబడిపోతున్నారు.
నలుగురిలో కలిసి తిరగలేకపోతున్నారు, నలుగురిలో ఆటపాటల్లో పాల్గొనలేకపోతున్నారు. ఎందుకోసంటే అంతసేపు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇవన్నీ పెట్టు కూర్చుంటున్నారు. అయితే పిల్లలందరికీ కూడా మనం ఏ విధంగా ప్రోత్సహించాలి, అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు నలుగురితో ఆటపాటల్లో పాల్గొనే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. డ్రాయింగు సంగీతం వంటి కళల్లో వాళ్ళకి శిక్షణ ఇప్పించడం ఎంతో అవసరం. వీలైతే వారానికి ఒకసారి వాళ్ళని పచ్చని పొలానికి తీసుకెళ్ళాలి, అక్కడ ఏ విధంగా రైతు పండిస్తున్నాడో, రైతు చేసే కష్టమేమిటో పిల్లలకి తెలియజేయాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతుండే ప్రకృతితో మమేకమే విధంగా మనం కూడా ప్రవర్తించాలి. వాళ్ళని మట్టిలో ఆడుకోనివ్వాలి కూడాను, ప్రోత్సహించాలి. అందుకోసమని పిల్లల్ని అనాథాశ్రమాలకు తీసుకెళ్ళాలి, వృద్ధాశ్రమాలకు తీసుకెళ్ళాలి. పిల్లల్లో మనం చేసే ప్రతి పని కూడా మానవత్వం మొగ్గ తొడిగే విధంగా మనం ఇటు పెద్దలు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ప్రవర్తించాలన్నమాట. సంస్కారాలు ఊరికే రావు, దానికి తల్లిదండ్రుల త్యాగం ఎంతో అవసరం. అయితే కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందని ప్రతి తల్లిదండ్రులు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపొద్దున వారికి కూడా పిల్లలు సంస్కారవంతులుగా తీర్చిదిద్దపడపోతే రేపొద్దున ఇప్పుడున్న తల్లిదండ్రులకి రేపొద్దున ఆ వారే వీరికి చాలా అంటే ప్రతిబంధకాలుగా కూడా వాళ్ళు నిలిచిపోతారన్నమాట. వాళ్ళకి ఎంతో కష్టం అయిపోతున్నప్పుడు ఆ రోజుల్లో వీళ్ళ వల్ల. అయితే ఈ విధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉందని తెలుసుకోవాలి. ఆ దిశగా వారిని తీర్చిదిద్దే ప్రయత్నం కూడా మనందరం కూడా చేయాలి అని ఈ విషయాన్ని ఇప్పుడు స్కూళ్ళు తెరిచే సమయంలో ఈ యొక్క అబ్రహం లింకన్ గారు మనకు అందించిన లేఖని ఒకసారి మనం ఇక్కడ చక్కగా తెలుసుకుంటూ పక్కగా అదే కాకుండా ఆయన ఇచ్చిన సూచనలన్నీ కూడా ఆ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఆ సూచనలన్నీ కూడా చక్కగా తెలుసుకోవాలి. 2-3 సార్లు దాంట్లో విశేషాలను కూడా అవగాహన చేసుకోవాలి. ఆ విధంగా తల్లిదండ్రులు కూడా ఆ సూచనలు ఉపాధ్యాయులకే కాదు మనకు కూడా అని తెలుసుకుని ఆ విధంగా ఎప్పుడైతే కనుక ఈ దిశగా పిల్లలు తీర్చిదిద్దబడడం మొదలవుతుందో అప్పుడు తప్పకుండా ఈ ఇప్పుడున్నటువంటి బాలబాలికలందరూ కూడా చక్కటి పౌరులుగా, దేశ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. వారు తల్లిదండ్రుల్ని, కుటుంబాలని చక్కాను, సమాజాన్ని, ఉద్దేశాన్ని కూడా ఉద్ధరించేవారుగా వాళ్ళు తయారవుతారు అని తెలియచేసుకుంటూ ఇటువంటి చక్కటి సంస్కారవంతమైన మనం పిల్లల్ని తీర్చిదిద్దాము, దానికి అందరు మనందరం కూడా ఒకళ్ళకొకళ్ళుగా సహకరించుకుంటూ సంస్కారవంతమైన కుటుంబంగా మన కుటుంబాన్ని మనం తీర్చిదిద్దుకుందాము, సంస్కారవంతమైన దేశంగా మన దేశాన్ని మనం తీర్చిదిద్దుకుందాము అని తెలియచేసుకుంటూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.